అన్ని వాయిదా పడి పడి పెద్ద పండుగకి వస్తాయా ఏంటి కరోనా కారణంగా గత ఏడాది రావాల్సిన సినిమాలు ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి కొన్ని వచ్చేసినా ఇంకా చాలా సినిమాలు ఉండిపోయాయి ఈ ఏడాది ఎలాగైనా వచ్చేస్తాయి అనుకున్నారు ఆ ఊపులో అన్ని సినిమాల నిర్మాత సంస్థలు రిలీజ్ రేట్లకు పెద్ద మేళాలు ప్రకటించేశారు దీంతో అభిమానులు ఆనందం డబుల్ అయ్యింది అయితే మళ్ళీ కరోనా వచ్చే పరిస్థితి మార్చేసింది రెండో వేవ్ జోరు చూస్తుంటే ఈ ఏడాది కూడా సినిమాలు వచ్చేలా లేవు ఎప్పుడు కరోనా తగ్గుతుందా అనేది తెలియకపోవడంతో సినిమా తేదీల విషయంలో మళ్ళీ డౌట్లు వచ్చేశాయి టాలీవుడ్లో చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి అందులో పెద్ద హీరోల సినిమాల గురించి మాట్లాడుకుంటే త్రిబులర్ ఆచార్య అఖండ నారప్ప దృశ్యం టూ రాధేశ్యామ్ పుష్ప ఎఫ్ లాంటి సినిమాలు ఉన్నాయి ఇక యువ హీరోల సినిమాలు చూసుకుంటే విరాట పర్వం టక్ జగదీష్ గనీ లైగర్ ఇలా చాలా ఉన్నాయి అయితే ఇవన్నీ ఈ ఏడాది షెడ్యూల్ అయిన సినిమాలే ఇప్పుడు రిలీజ్లు ఆగిపోవడంతో వీటిలో ఏవి ఓటీటీకి వెళ్తాయో తెలియడం లేదు కొన్ని సినిమాలు ఏడాది ఆఖరుకు వస్తాయని చెబుతున్నారు కొన్ని మాత్రం సంక్రాంతికే అంటున్నారు ప్రస్తుతం వచ్చే సంక్రాంతికి షెడ్యూల్ అయిన సినిమాల్లో హర హర వీరమల్లు సర్కార్ వారి పాట ఉన్నాయి దీంతో పాటు త్రీ కూడా అప్పుడే అంటున్నారు సినిమా షూటింగ్కి ఇంకా చాలా బ్యాలెన్స్ ఉండటం డేట్స్ కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉండడంతో సంక్రాంతి బెటర్ అని దిల్ రాజ్ అనుకుంటున్నారు దీంతో సంక్రాంతికి మళ్ళీ అల్లుళ్ళు వస్తున్నారు చెప్పడానికి బాగున్న పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల కావడం థియేటర్లకు రచ్చకు తీస్తుందనేది మనకు గతంలో అనుభవం ఉంది కాబట్టి వచ్చే పెద్ద పండుగ ఎలా ఉంటుందో చూడాలి